హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి నోటిఫికేషన్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు అందరికీ షేర్ చేయండి. ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులందరికీ ఒక మంచి శుభవార్త ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగాలకు త్వరలోనే భారీ నోటిఫికేషన్ రానుంది. అన్ని విభాగాల్లో కలిపి 15,000 ఖాళీలు పోలీస్ శాఖలో ఉన్నట్లు వెల్లడించడం జరిగింది. దీని గురించి ఈరోజు పత్రికల్లో కూడా ప్రచురించడం జరిగింది. ఇప్పుడు వివరాల్లోనికి వెళితే, ఆంధ్రప్రదేశ్ హోంశాఖ పరిధిలోని పోలీసు, అగ్నిమాపక, జైలు, ప్రత్యేక రక్షణ దళం ఎస్పీఎఫ్ విభాగాల్లో మొత్తం 15,000 పోస్టుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాయి. వీటిలో పోలీస్ శాఖలోని సివిల్, ఏపీఎస్పీ, ఏఆర్ విభాగాల్లో ఎస్ఐ, ఆర్ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి దాదాపు 11,000 పోస్టులు ఉన్నాయి. అగ్నిమాపక శాఖలో స్టేషన్ ఫైర్ ఆఫీసర్, ఫైర్మ్యాన్, జైలు శాఖలో డిప్యూటీ జైలర్, వార్డరు, ఎస్పీఎఫ్లో కానిస్టేబుల్ తదితర ఉద్యోగాలకు సంబంధించి 4,000 పోస్టులు ఉన్నాయి. విభాగాల వారీగా ఉన్న ఖాళీలను సంబంధిత అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ఉద్యోగాల భర్తీ కోసం ఏటా ప్రభుత్వం విడుదల చేయనున్న క్యాలెండర్లో వీటి చోటు కల్పించి దశల వారీగా భర్తీ చేయనున్నారు. తొలి దశలో ఎన్ని పోస్టుల భర్తీ చేస్తారనే అంశంపై ఈ నెల 3వ వారం తర్వాత స్పష్టత రానుంది ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.